హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. లాస్ట్ వీడియోలో జేసీపీ లొకేషన్స్ గురించి చూసాం. అందులో రీజన్స్ అంటే ఏంటి, జోన్స్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి, ఎలా రీసోర్సెస్ అన్నీ రీజన్స్ అండ్ జోన్స్లో ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయో చూసాం. సో ఈ వీడియోలో జీసీపీ ఐఎం అండ్ అడ్మిన్ గురించి చూద్దాం. బేసికల్గా జీసీపీ ఐఎం అండ్ అడ్మిన్ టాక్స్ అబౌట్ ద ఆథరైజేషన్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్లో చాలా రీసోర్సెస్ ఉన్నాయి, సర్వీసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా మనం సర్వీస్ యాక్సెస్ ఇస్తే ఏమవుద్దయ్యా అని అంటే, ఈచ్ సర్వీస్ వాడినప్పుడు దానికి కాస్ట్ అసోసియేట్ అయి ఉంటుంది. సో మనం ఒక సర్వీస్ని ప్రాపర్గా మెయింటైన్ చేయలేకపోతే, ప్రాపర్గా సెక్యూర్గా మెయింటైన్ చేయలేకపోతే ఏంటి అని అంటే, ఎవరైనా ఆ సర్వీస్ని వాడతారు. సో దానివల్ల అసోసియేట్ అయిన కాస్ట్ అనేది కంపెనీ పే చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో మరి ప్రాపర్గా యాక్సెస్ని అథెంటికేటెడ్ యూజర్స్కి మాత్రమే ప్రొవైడ్ చేసి ఇట్లాంటి సెక్యూరిటీ ప్రస్పెక్టివ్ని మెయింటైన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ జీసీపీ ఐఏఎం అండ్ అడ్మిన్లో మనం చూద్దాం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అని అంటే, సో పర్మిషన్, ఫర్ ఎగ్జాంపుల్ పర్మిషన్ అంటే ఏంటి, ఒక సర్వీస్ని నేను వాడదాం అనుకుంటున్నాను. సో దాని మీద ఒక యాక్షన్ని చేద్దాం. ఒక యాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్, ఒక సర్వీస్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ వర్చువల్ మెషిన్స్ అనేది ఉంది, వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేయడం అనేది ఒక యాక్షన్ నేను చేద్దాం అనుకుంటున్నాను. సో అది యాక్షన్ చేయాలంటే సమ్మన్ హ్యాస్ టు ప్రొవైడ్ మీద పర్మిషన్. మరి పర్మిషన్ అనేది ఆ వర్చువల్ మెషిన్స్ మీద డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తామా అనేది, మనము గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్లో ఐఏఎం ద్వారా పర్మిషన్స్ అనేవి మనం డైరెక్ట్గా యూజర్స్కి ప్రొవైడ్ చేయమండి. సో పర్మిషన్స్ని, ఒక పర్మిషన్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్చువల్ మెషిన్ తీసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ కోసం ఒక విఎం వర్చువల్ మెషిన్ తీసుకోండి. సో వర్చువల్ మెషిన్ని క్రియేట్ చేయడం ఒక పర్మిషన్, అదేవిధంగా క్రియేట్ చేసే పర్మిషన్ ఒకటి, డిలీట్ చేసే పర్మిషన్ ఒకటి, ఆ లిస్ట్ అవుట్ చేసే ఒక పర్మిషన్ ఒకటి, ఓకే, వ్యూ చేసే ఒక పర్మిషన్ ఒకటి. సో ఏదైనా ఒక డెవలపర్ ఉన్నప్పుడు, సో ఒక పర్మిషన్తోనే మనకు అయిపోదు, కాబట్టి ఒక సెట్ ఆఫ్ పర్మిషన్స్ అనేటి మనకు అవసరం అవుతాయి ఒక డెవలపర్కి అసైన్ చేసేటప్పుడు. ఒక డెవలపర్ అయినా, ఒక యూజర్ అయినా, ఒక గ్రూప్ ఆఫ్ యూజర్స్ అయినా, ఒక సెట్ ఆఫ్ పర్మిషన్స్ అనేటివి మనకు కావాలి. సో ఆ సెట్ ఆఫ్ పర్మిషన్స్ అన్నిటినీ, ఫర్ ఎగ్జాంపుల్ పర్మిషన్ 1, పర్మిషన్ 2, పర్మిషన్ 3, పర్మిషన్ 4, సో ఇలా సెట్ ఆఫ్ పర్మిషన్స్ని మనం ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేస్తాము. ఆ గ్రూప్నే మనము రోల్ అని అంటాం. రోల్ అంటే సెట్ ఆఫ్ పర్మిషన్స్. ఓకేనా? సెట్ ఆఫ్ పర్మిషన్, పర్మిషన్ 1 ఒకటి స్పెసిఫై చేస్తుంది, పర్మిషన్ 2 ఒకటి స్పెసిఫై చేస్తుంది. ఏంటి స్పెసిఫై చేస్తుంది అని అంటే, ఒక యాక్షన్ అలౌడ్, ఒక యాక్సెస్ అలౌడ్ అన్న పర్టికులర్ రీసోర్స్. వర్చువల్ మెషిన్ అనేది ఒక రీసోర్స్ కింద తీసుకుంటే, యాక్సెస్ అలౌడ్ అంటే క్రియేటింగ్ యాక్సెస్ అలౌడ్, డిలీటెడ్ యాక్సెస్ అలౌడ్, లిస్ట్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ గెట్టింగ్ యాక్సెస్ అలౌడ్. సో అలాంటి యాక్సెస్ అలౌడ్ క్లియర్గా మెన్షన్ చేసేదే పర్మిషన్ అన్నట్టు. ఓకేనా? సో సెట్ ఆఫ్ పర్మిషన్స్ని మనం ఒక రోల్ లాగా క్రియేట్ చేసుకుంటాము. ఆ రోల్ని మనం యూజర్స్కి, లేకపోతే గ్రూప్ ఆఫ్ యూజర్స్కి, లేకపోతే సర్వీస్ అకౌంట్కి మనం అసైన్ చేస్తాము. సో దిస్ ఈజ్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ ఐఏఎం అండి. సో సింపుల్గా చెప్పాలని అంటే, సో ఐఏఎం డీల్స్ విత్, ఇఫ్ వీ కెన్ సీ ఇట్ హియర్, సో హూ కెన్ డూ వాట్ అండ్ విచ్ రిసోర్స్. హూ అంటే ఎవరు, ఒక టైప్ ఆఫ్ ఎ యూజర్, ఒక టైప్ ఆఫ్ ఎ యూజర్ కావచ్చు, గ్రూప్ ఆఫ్ యూజర్స్ కావచ్చు. సో హూ కెన్ డూ, కెన్ డూ, డూ అంటే ఏంటి, యాక్షన్. హీ వాంటెడ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్ కదా. సో హూ కెన్ డూ సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్ అన్ ద రీసోర్సెస్. సో దట్ ఈస్ వాట్ టెల్స్ బై ద ఐఏఎం. సో ఇక్కడ కూడా చూడండి, విత్ ఐఏఎం యూ మేనేజ్ ద యాక్సెస్ కంట్రోల్ బై డిఫైనింగ్ హూ హ్యాస్ వాట్ యాక్సెస్ ఫర్ విచ్ రీసోర్సెస్. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ టాక్స్ అబౌట్ ఐఏఎం. సో నెక్స్ట్లో మరి హూ అంటే ఎవరు, హూ అంటే ఐడెంటిటీస్ అన్నా లేకపోతే ప్రిన్సిపల్స్ అన్నా అని అంటాం గూగుల్లో. హూ అంటే మనము ఐడెంటిటీస్ అయినా అనొచ్చు, ప్రిన్సిపల్స్ అయినా అనొచ్చు. సో ఐడెంటిటీస్ అన్నా ప్రిన్సిపల్స్ అన్నా అంటే ఎవరయ్యా అంటే, యూజర్ అకౌంట్ అయినా కావచ్చు, ఒక సర్వీస్ అకౌంట్ అయినా కావచ్చు, లేకపోతే గ్రూప్ ఆఫ్ యూజర్స్ అయినా కావచ్చు. సో యూజర్ అకౌంట్ అంటే ఏంటి, మనం నార్మల్గా గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, దాన్నే మనం యూజర్ అకౌంట్ అని అంటాం. సర్వీస్ అకౌంట్ అంటే ఏంటంటే, ఒక సర్వీస్కి సంబంధించిన అకౌంట్ను మనం సర్వీస్ అకౌంట్ అని అంటాం. సో గ్రూప్ ఆఫ్ యూజర్స్ అంటే ఏంటి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ నా టీంలో ఒక 10 మంది డెవలపర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ నేను యాక్సెస్ ప్రొవైడ్ చేయాలని అంటే, నేను ఆ 10 మంది డెవలపర్స్ యొక్క గూగుల్ అకౌంట్ తీసుకొని నేను ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేస్తాను. సో అది గ్రూప్ ఆఫ్ గూగుల్ అకౌంట్స్ అన్నట్టు. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఐడెంటిటీస్ అండ్ ప్రిన్సిపల్స్. సో దీంట్లో ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి, యూజర్ అకౌంట్ అయినా, గ్రూప్ ఆఫ్ యూజర్స్ అయినా, లేకపోతే సర్వీస్ అకౌంట్ అయినా. నెక్స్ట్
మనకు రోల్స్. మరి మనం ఎట్లా ఈ ఐడెంటిటీస్కి మనము ఎలా అయ్యా యాక్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాము, లేకపోతే పర్మిషన్ ఎట్లా అయితే ప్రొవైడ్ చేస్తున్నాము అంటే రోల్స్. రోల్ అంటే ఏంటి, ఇంతకుముందు చెప్పినట్టుగా రోల్ ఇస్ ద సెట్ ఆఫ్ పర్మిషన్స్ అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్, సో రోల్స్ తీసుకుంటాము. సో రోల్స్ ఏంటి, పర్మిషన్ 1 ఉంటుంది, పర్మిషన్ 2 ఉంటుంది, పర్మిషన్ 3 ఉంటుంది. సో రోల్ ఈస్ నథింగ్ బట్ ఎ సెట్ ఆఫ్ పర్మిషన్స్. సో ఈ పర్మిషన్, ఈ రోల్ని తీసుకెళ్ళి మనము ఐడెంటిటీస్, ఇంతకుముందు చూసిన ఐడెంటిటీస్ అంటే ఎవరయ్యా, యూజర్ అకౌంట్, సర్వీస్ అకౌంట్, గూగుల్ గ్రూప్స్ కదా. సో ఐడెంటిటీస్కి మనం అప్లై చేస్తాం. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే, ఫ్రమ్ నౌ ఆన్ దీస్ ఐడెంటిటీస్ కెన్ హ్యావ్ ఎ యాక్సెస్ టు ద రీసోర్సెస్. సో దే విల్ బి హ్యావింగ్ యాక్సెస్ టు ద రీసోర్సెస్, లైక్ కంప్యూటర్ ఇంజన్, వర్చువల్ మెషిన్, క్యూబర్నెటిస్ ఇంజన్, లేకపోతే క్లౌడ్ స్టోరేజ్. సో ఆ రీసోర్సెస్కి మనం ఎలాంటి అయితే పర్మిషన్ ప్రొవైడ్ చేసామో, అలాంటి పర్మిషను, ఆ యాక్షన్ ఫ్రమ్ నౌ ఆన్ దీస్ ఐడెంటిటీస్ ఆర్ ప్రిన్సిపల్స్ కెన్ డూ ఆన్ దట్ పర్టికులర్ రీసోర్సెస్ అన్నట్టు. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద రోల్స్ కాన్సెప్ట్. ఐడెంటిటీస్ ఎవరయ్యా అని అంటే, యూజర్స్, గ్రూప్ ఆఫ్ యూజర్స్, సర్వీస్ అకౌంట్ మనం ఐడెంటిటీస్ అంటాం. రోల్ అంటే ఏంటయ్యా అని అంటే, రోల్ డిఫైన్స్ ఎ సెట్ ఆఫ్ పర్మిషన్స్. సో దట్ డిటర్మైన్ వాట్ యాక్షన్స్ అనే ఐడెంటిటీ కెన్ పర్ఫామ్ ఆన్ జీసీపీ రీసోర్సెస్. ఇక్కడ చూడండి, ఐడెంటిటీ రోల్ డిఫైన్స్ ఎ సెట్ ఆఫ్ పర్మిషన్స్ దట్ డిఫైన్ వాట్ యాక్షన్స్ అండ్ ఐడెంటిటీ, నథింగ్ బట్ యూజర్ అయినా, గ్రూప్ అయినా కావచ్చు, సర్వీస్ అకౌంట్ అయినా, కెన్ పర్ఫామ్ ఆన్ ద జీసీపీ రీసోర్సెస్. సో దట్ ఈస్ వాట్ రోల్. సార్ మరి రోల్స్ ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని అంటే, ఇక్కడ చూడండి, ఏ రోల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ పర్మిషన్స్ కదా. సో యూ కెన్ నాట్ గ్రాంట్ ఎ పర్మిషన్ టు ద యూజర్ డైరెక్ట్లీ. ఓకే, సో మనం ఏం చేస్తామని అంటే, ఒక యూజర్కి మనం పర్మిషన్ని డైరెక్ట్గా అసైన్ చేయలేము అన్నట్టు, యాక్సెస్ ఇవ్వలేము. ఒక పర్మిషన్ ఉంది, నేను ఆ పర్మిషన్ నేను డైరెక్ట్గా యూజర్కి ఇద్దాం అనుకుంటే, వీ కెన్ నాట్ డూ దట్. సో ఇఫ్ ఐ వాంటెడ్ టు ప్రొవైడ్ ఎ పర్మిషన్, ఐ మస్ట్ క్రియేట్ ఎ రోల్. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టెడ్ యూ గ్రాంట్ దెమ్ ఎ రోల్, వెన్ యూ గ్రాంట్ ఎ రోల్ టు ఎ యూజర్, యూ గ్రాంట్ దెమ్ ఆల్ ద పర్మిషన్స్ దట్ ఎ రోల్ కంటెయిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఒక పర్మిషన్, కంప్యూటర్ ఇంజన్ ఇన్స్టాన్సెస్ డిలీట్ అనేది ఒక పర్మిషన్, గెట్ అనేది ఒక పర్మిషన్, లిస్ట్ అనేది ఒక పర్మిషన్. సో ఈ బ్లూ కలర్లో ఉన్న, లైట్ బ్లూ కలర్లో ఉన్నాయన్నీ ఇది ఒక పర్మిషన్, ఇది ఒక పర్మిషన్. సో ఈచ్ పర్మిషన్ని మనము డైరెక్ట్గా యూజర్కి మనము ఇవ్వలేము. సో మనం ఏం చేయాలని అంటే, ఒక రోల్ని క్రియేట్ చేస్తాం. సో దిస్ ఇస్ వాట్ రోల్ ఈజ్ నథింగ్ బట్ ఎ సెట్ ఆఫ్ పర్మిషన్స్ హియర్. ఈ రోల్ని మనం తీసుకెళ్ళి యూజర్కి అసైన్ చేస్తాం అన్నట్టు, ఒక యూజర్ కన్నా, గ్రూప్ ఆఫ్ యూజర్స్ కన్నా అసైన్ చేస్తాం. అప్పుడు ఏంటంటే, ఏ యూజరు, సో కంప్యూటర్ ఇంజన్స్ని డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేయొచ్చు, ఇన్స్టాన్సెస్ని లిస్ట్ అవుట్ చేయాలన్నా, ఇన్స్టాన్సెస్ని చూడాలన్నా, లేకపోతే స్టార్ట్ చేయాలన్నా, లేకపోతే స్టాప్ చేయాలన్నా, ఏదైనా కానీ ఈ యూజర్కి ఈ విధంగా మనం ప్రొవైడ్ చేస్తాం. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రోల్స్. ఓకే, సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రోల్స్లో మనకి 3 types ఆఫ్ రోల్స్ ఉంటాయండి. ఒకటి బేసిక్ రోల్స్, నెక్స్ట్ ఏంటి ప్రీడిఫైన్డ్ రోల్స్, ద థర్డ్ ఏంటి కస్టమ్ రోల్స్. బేసిక్ రోల్స్ అంటే ఇన్ జనరల్గా, సో ఫర్ ఆల్ ద సర్వీసెస్ ఇన్ ద జీసీపీ, నాకు ఒక ఆల్ ద సర్వీసెస్కి ఒక రోల్ క్రియేట్ చేసి వాళ్ళకి ఓనర్ యాక్సెసా, ఎడిటర్ యాక్సెసా ప్రొవైడ్ చేయాలనుకున్నాం అనుకోండి, ఇన్ జనరల్గా బేసిక్ రోల్స్కి పోవచ్చు. సో ఇన్ ద కంపెనీస్ బేసిక్ రోల్స్ ఎక్కువ, బేసిక్ రోల్స్ అసలు వాడరు. బేసిక్ రోల్స్ ఎందుకనంటే, ఇట్ విల్ బి ప్రొవైడింగ్ యాక్సెస్ టు ఆల్ ద సర్వీసెస్. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ విల్ నాట్ యూజ్ ఇట్. ప్రీడిఫైన్డ్ రోల్స్ అండ్ కస్టమ్ రోల్స్ ఆర్ మేజర్లీ యూజ్డ్. ప్రీడిఫైన్డ్ రోల్స్ టాక్స్ అబౌట్ ఈచ్ సర్వీస్ స్పెసిఫికల్లీ. ఫర్ ఎగ్జాంపుల్, కంప్యూటర్ ఇంజన్, కంప్యూటర్ అడ్మిన్, స్టోరేజ్ అడ్మిన్, బిగ్ క్వెరీ అడ్మిన్. సో మన అప్కమింగ్ క్లాసెస్లో ఇవి ఎట్లా, ఇది క్లియర్గా ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం. ప్రీడిఫైన్డ్ రోల్స్ ఎలా ఉంటాయి, కస్టమ్ రోల్స్ అనేవి ఎలా ఉంటాయి. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, బేసిక్ రోల్స్ ఇన్ జనరిక్ రోల్స్, ప్రీడిఫైన్డ్ రోల్స్ అండ్ కస్టమ్ రోల్స్ ఆర్ గ్రాన్యులర్ రోల్స్. ఓకే, ఫైన్ గ్రైన్ రోల్స్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ పాలసీ. మనకి ఇక్కడ టర్మినాలజీ చూసుకోండి. ఫస్ట్ మనము ఐడెంటిటీస్ ఆర్ ప్రిన్సిపల్స్ గురించి నేర్చుకున్నాం, నెక్స్ట్ రోల్ గురించి నేర్చుకున్నాం, ఇప్పుడు పాలసీ గురించి నేర్చుకుంటున్నాం, నెక్స్ట్ రీసోర్స్ హైరార్కీ గురించి నేర్చుకున్నాం. సో ఇవి దీస్ ఆర్ ద 4 మేజర్ కాన్సెప్ట్స్ ఇన్ ద ఐఏఎం. ఓకేనా? ఫస్ట్ ఏంటి ఐడెంటిటీస్, నెక్స్ట్ ఏంటి రోల్, థర్డ్ ఏంటి పాలసీ, ఫోర్త్ ఏంటి రీసోర్స్ హైరార్కీ. ఇక్కడ పాలసీ గురించి చూద్దాం. మరి ఇంతకుముందు ఏం చేసామయ్యా అని అంటే, ఒక యూజర్ ఉన్నాడు, ఆ యూజర్కి మనం ఒక రోల్ అసైన్ చేసాం, అదేవిధంగా యూజర్కి ఇంకో రోల్ కూడా అసైన్ చేయొచ్చు, అదేవిధంగా ఇంకో రోల్కి ఇంకో రోల్ కూడా అసైన్ చేయొచ్చు. ఈచ్ రోల్ విల్ హ్యావ్ సెట్ ఆఫ్ పర్మిషన్స్. ఇది ఒక పర్మిషన్, ఇది ఒక పర్మిషన్, ఇది ఒక పర్మిషన్. ఈ రోల్కి కూడా సెట్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఇంకో రోల్ అసైన్ చేస్తే ఈ రోల్కి కూడా సెట్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి. సో ఏంటి, ఒక యూజర్కి మీరు ఒక ఎన్ని రోల్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఈచ్ రోల్ విల్ హ్యావ్ సెట్ ఆఫ్ పర్మిషన్స్. సో ఇదంతా
ఒక స్టేట్మెంట్ రూపంలో ఒక స్టేట్మెంట్ రూపంలో మనం డిఫైన్ చేయడాన్నే పాలసీ అని అంట. పాలసీ అంతే నథింగ్ బట్ ఏ స్టేట్మెంట్. ఓకేనా? ఇక్కడ చూడండి, యు గ్రాంట్ రోల్స్ టు ద యూజర్స్ బై క్రియేటింగ్ ఏ పాలసీ. ఓకేనా? ఇక్కడ రోల్, ఈ యూజర్స్ ఉన్నారు కదా, ఈ యూజర్కి మనం ఈ రోల్స్ అనేవి అసైన్ చేస్తున్నాం కదా, సో దాన్ని ఒక పాలసీ లాగా క్రియేట్ చేసుకుంటాం. పాలసీ అంటే ఏం లేదు, విచ్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ డిఫైన్ హూ హ్యాస్ ఏ వాట్ టైప్ ఆఫ్ యాక్సెస్. ఓకేనా? ఇట్ ఈస్ ఏ పాలసీ ఇస్ నథింగ్ బట్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ అసైనింగ్ ద రోల్స్ టు ద యూజర్స్. సో ఇంజన్ ఇంకా క్లియర్గా చూడాలంటే కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ డిఫైన్ హూ హ్యాస్ వాట్ టైప్ ఆఫ్ యాక్సెస్. ఎవరికి ఎలాంటి యాక్సెస్ ఉంది, ఎలాంటి యాక్సెస్ ఉంది అని ఇన్ఫర్మేషన్ అనేది ఒక స్టేట్మెంట్ రూపంలో ప్రొవైడ్ చేస్తే దాన్నే మనం పాలసీ అని అంటాం. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటి, గూగుల్ అకౌంట్ ఉంది, సర్వీస్ అకౌంట్ ఉంది. సో ఒక రోల్ అసైన్ చేస్తాము. సో ఆ రోల్ ఏంటి, కంపిటించిన ఇమేజ్ యూజర్. అదేవిధంగా ఇక్కడ ఇంకొక వర్క్ స్పేస్ ఉంది, గూగుల్ గ్రూప్ ఉంది. సో దానికి మనం ఇంకొక రోల్ అసైన్ చేస్తాం. సో ఈ విధంగా సెట్ ఆఫ్ రోల్స్ ఒక గ్రూప్కి ఇట్లా మనం అసైన్ చేస్తున్నాం కదా, ఓకే, దాన్ని మనం ఏమంటాం అని అంటే పాలసీ బైండింగ్స్ అంటాం. పాలసీ బైండింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ పాలసీ. సో ఇక్కడ ఒక బాండ్ మెంబర్స్కి రోల్కి మధ్య ఒక మనం ఏం చేసాము, యాక్సెస్ గ్రాంట్ చేసాం కదా. సో ఒక లింక్ చేస్తాం కదా, దాన్నే మనం ఏమంటాం అంటే బాండ్ బైండింగ్స్ అంటాము. ఆ బైండింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ పాలసీ. ఓకేనా? సో రోల్కి మరియు యూజర్స్కి మధ్య ఒక బైండింగ్ని క్రియేట్ చేయడాన్నే మనం పాలసీ అంటామండి. సో పాలసీ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ డిఫైన్ హూ హ్యాస్ వాట్ టైప్ ఆఫ్ యాక్సెస్. సో ఆ పాలసీ ఈజ్ అటాచ్డ్ టు ఏ రిసోర్స్. సో ఏ పాలసీ విల్ బి అటాచ్డ్ టు ఏ యూజర్. వాట్ హ్యాపెన్స్ బ్యాక్ ఎండ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇట్లాంటిది పాలసీ చేశారండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది నాకు, ఫర్ ఎగ్జాంపుల్ నా పెర్షేక్ సైజులో నేను నాకు అసైన్ చేసుకున్నాను. ఇక్కడ నా గూగుల్ అకౌంట్కి అసైన్ చేసుకున్నాను, ఇక్కడ సమ్ రవి అనే యూజర్కి అసైన్ చేసుకున్నాను. సో ఏమేమి యాక్సెస్ ఇచ్చాము ఇక్కడ, క్రియేట్ ఇమేజ్ యూజరు, క్రియేట్ ఇన్స్టెన్స్ అడ్మిన్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అదర్ యూజర్ వచ్చాడు అనుకోండి మీ ప్రాజెక్ట్లో, ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మణ్ అనే ఒక అదర్ యూజర్ వచ్చి ఈ కంపిటింజన్ని వాడుతున్నాడు అనుకోండి, ఇక్కడ ఈ పాలసీ ఏం చేస్తుంది అని అంటే, వెన్ ఎవర్ సమ్మన్ ఇస్ ట్రయింగ్ టు యూజ్ ఎ కంపిటింజన్, అక్కడ ఈ ఐఏఎం ఏం చేస్తుంది అని అంటే, ఐఏఎం ఫస్ట్ ఈ లక్ష్మణ్ పాలసీలో ఉన్నాడా లేదా అని సెలెక్ట్ చేస్తుంది. ఓకే, లక్ష్మణ్ పాలసీలో ఉన్నాడా లేదా. ఒకవేళ పాలసీలో ఉంటే అతనికి ఏ టైప్ ఆఫ్ యాక్సెస్ ఉంది. ఒకవేళ ఇతను ఐఏఎం పాలసీలో లేడు ప్లస్ యాక్సెస్ కూడా లేదు అని అంటే, బై డిఫాల్ట్గా ఇతను యాక్సెసరీ క్యాన్సిల్ చేసేస్తుంది. సో కంపిటింజన్ హీ కెన్ నాట్ యూజ్ ఎనీథింగ్ ఫ్రమ్ నౌ ఆన్. సో దాట్స్ హౌ ఇట్ వర్క్స్. సో ఇట్ ఎన్ఫోర్సెస్ ద యాక్సెస్ కంట్రోల్ వెన్ ఎవర్ ద రీసోర్స్ ఇస్ యాక్సెస్డ్. ఓకే, ఎన్ఫోర్స్ అంటే ఏంటి, ఇట్ విల్ చెక్ ఇట్. ఓకే, ఐఏఎం ఏం చేస్తుంది అని అంటే, ఇట్ విల్ చెక్ ద పాలసీ ఫస్ట్. ఇఫ్ సమ్మన్ ఇస్ యాక్సెసింగ్ ద రీసోర్సెస్, ఇట్ విల్ చెక్ ద పాలసీ. పాలసీలో అతనికి యాక్సెస్ ఉంది అని వచ్చింది అనుకోండి, ఆ రీసోర్స్ మీద హీ కెన్ డైరెక్ట్లీ యూజ్ ద యాక్సెస్. ఓకేనా? ఒకవేళ ఆ పాలసీలో అతని ఇన్ఫర్మేషన్ లేదు, యాక్సెస్ లేదు అని అంటే, దట్ విల్ బి క్యాన్సలింగ్ ద, ఐ మీన్ వాట్ ఎవర్ ద యాక్సెస్ హీ విల్ ట్రైంగ్ టు డూ నా, దట్ విల్ బి డినైడ్, యాక్సెస్ విల్ బి డినైడ్ బికాస్ హీస్ నాట్ హ్యావింగ్ ఎన్ యాక్సెస్ టు దట్ పర్టిక్యులర్ థింగ్. సో దట్ ఈస్ వాట్ సేస్ ద పాలసీ. Okay, you can grant roles to the users by creating a policy, which is a collection of statements that define who has what type of an access. And policy is attached to a resource and is used to enforce access control whenever the resource is accessed. So, ఈ పాలసీ ఎక్కడ ఎవరికి అటాచ్ చేసినాం, రీసోర్స్ కలెక్ట్ చేసినాం. సో రీసోర్స్ అటాచ్ చేయడం వల్ల ఎవరైనా ఆ పర్టికులర్ రీసోర్స్ని యాక్సెస్ చేసినప్పుడు ఈ పాలసీ చెక్ చేస్తుంది ఐఏఎం. ఐఏఎం చెక్ చేసి ఒకవేళ యాక్సెస్ ఉంటే యాక్సెస్ ప్రొవైడ్ చేస్తారు, లేకపోతే యాక్సెస్ డినై చేస్తుంది. So that is what is about a policy. Okay, so ikkada manam chusukunnatlayite inta mundu concept lo, so IAM concept anedi ee policies aneti unnai kada, ee policies anedi manam organization level lo pettachu, folder level lo pettachu, project level lo pettachu, resources level lo pettachu. So idu enta anante deenne manam resource hierarchy antam. Next chuddam, resource hierarchy ante enta anante very simple. గూగుల్ క్లౌడ్లో ఉన్న రీసోర్సెస్ అన్నీ ఒక హైరార్కియల్ రిలేషన్షిప్లో ఆర్గనైజ్ చేశారండి. సో హైరార్కియల్ రిలేషన్షిప్ అంటే ఆర్గనైజేషన్స్, ఫోల్డర్స్, ప్రాజెక్ట్స్ అండ్ రీసోర్సెస్. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇన్ అవర్ అప్కమింగ్ క్లాసెస్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ వెరీ క్లియర్లీ. ఓకే, ఆర్గనైజేషన్ ఈస్ ద రూట్ నోడ్,
ఫోల్డర్స్ ప్రాజెక్ట్స్ అండ్ రీసోర్స్ ఆర్ ద చిల్డ్రన్స్ ఆఫ్ దోస్ ఆర్గనైజేషన్. ఓకేనా, ఇక్కడ చూసుకోండి ఆర్గనైజేషన్ అంటే ఇది ఆర్గనైజేషన్ అకౌంట్ అంటారు. సో ఒక ఆర్గనైజేషన్లో ఎన్నైనా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ సేల్స్ డిపార్ట్మెంట్. సో ఈచ్ డిపార్ట్మెంట్లో సెట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ వస్తే డెవలప్మెంట్ ప్రాజెక్టు, ప్రొడక్షన్ ప్రాజెక్ట్, టెస్టింగ్ ప్రాజెక్ట్. ఈచ్ ప్రాజెక్ట్లో మనం సెట్ ఆఫ్ రీసోర్సెస్ వాడుతున్నాం, కంప్యూట్ ఇంజన్స్, యాప్ ఇంజన్స్. సో అది, సో ఈ రీసోర్స్ హైరార్కి వల్ల యూజ్ ఏంటయ్యా అనంటే, ఈ రీసోర్స్ హైరార్కి వల్ల యూజ్ అయ్యంటే అనంటే, ఇంతమంది మనం పాలసీస్ క్రియేట్ చేసాం కదా, ఆ పాలసీస్ని మనం ఇక్కడైనా అప్లై చేయొచ్చు. ఇక్కడ ఒకవేళ అప్లై చేస్తే ఆల్ దిస్ విల్ బి ఇన్హెరిటెడ్, అంటే ఇక్కడ అప్లై చేసిన పాలసీ ఫోల్డర్స్ ఫాలో కావాలి, ప్రాజెక్ట్స్ ఫాలో కావాలి, గూగుల్ క్లౌడ్ రీసోర్సెస్ కూడా ఫాలో కావాలి. ఒకవేళ మనం నేను ఇక్కడ ఫోల్డర్స్ లెవెల్లో పాలసీ అప్లై చేశాను అనుకోండి, అది ప్రాజెక్ట్స్ ఫాలో కావాలి, గూగుల్ క్లౌడ్. సో వాట్ ఎవర్ ద పాలసీ దట్ యువర్ అప్లయింగ్ ఆన్ ఎనీ లెవెల్ విచ్ విల్ బి ఇన్హెరిటెడ్ టు ద చైల్డ్ లెవెల్స్, ఓకేనా, లోవర్ లెవెల్స్కి ఇన్హెరిట్ చేయాలి అంటే అప్లై చేసుకోవాలి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద రీసోర్స్ హైరార్కీ అని. ఓకేనా, సో ఇక్కడ రీసోర్స్ హైరార్కీలో ఆర్గనైజేషన్ నోడ్ అని అంటాం. సో అదేవిధంగా మనకి ఫోల్డర్స్ నోడు, అదేవిధంగా ప్రాజెక్ట్స్ నోడ్ ఉంటాయి. సో ఇది కూడా మనం అప్కమింగ్ క్లాసెస్లో చూద్దాం. సో వెన్ ఎవర్ వీఆర్ వర్కింగ్ విత్ ద ప్రాజెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 3 ఉన్నాయి కదా, సో ప్రాజెక్ట్తోనే వర్క్ చేసేటప్పుడు అసలు ప్రాజెక్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి, హౌ టు ఎనేబుల్ ద ఏపీఐస్ అండ్ సర్వీసెస్, ఎట్లా బిల్లింగ్ ఎనేబుల్ చేయాలి, ట్రాక్ యూసేజ్, ఇప్పుడు మనం ఏదైనా సర్వీస్ని యూజ్ చేసినప్పుడు వాటిని ఆ యూసేజ్ని ఎట్లా ట్రాక్ చేయాలి, మరి సర్వీస్ అకౌంట్ని ఎట్లా క్రియేట్ చేయాలి, వాటికి రోల్స్ ఎట్లా అప్లై చేయాలి అనేది కూడా మనం ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అనేది ఐఏఎంలోనే చూస్తామండి. ఓకేనా, సో ఒకసారి ఫైనల్లీ సమ్మరీ గురించి చెప్తాను. ఇట్స్ ఇంపార్టెంట్ టు కేర్ఫుల్లీ అసైన్ ద రోల్స్ టు ఐడెంటిటీస్ ఇన్ ఆర్డర్ టు గ్రాంట్ అప్రోప్రియట్ లెవెల్స్ ఆఫ్ యాక్సెస్ అండ్ అదర్ టు ద ప్రిన్సిపల్ ఎట్ లీస్ట్ ప్రివిలేజ్, ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ ప్రివిలేజ్. ఓకే, సో ఏంటి అని అంటే, ప్రాపర్గా రోల్స్ అనేటి ఒక ఐడెంటిటీస్కి మనం ప్రొవైడ్ చేయాలి, లేకపోతే దేర్ విల్ బి అ ప్రాబ్లమ్ ఆఫ్ యూజింగ్ ద రీసోర్సెస్ ఎక్స్ట్రా, దేర్ విల్ బి అ కాస్ట్ అసోసియేటెడ్ ఇట్, ఆర్గనైజేషన్ హ్యాస్ టు పే. ఓకేనా, ప్రీడిఫైన్డ్ రోల్స్ ఆఫర్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ పర్మిషన్స్ అండ్ కస్టమ్ రోల్స్ కెన్ బి క్రియేటెడ్ ఫర్ మోర్ ఫైన్ గ్రైన్డ్ అండ్ కంట్రోల్ వెన్ ఎవర్ బి నీడెడ్. ఓకేనా, సో ప్రీడిఫైన్డ్ రోల్స్, బేసిక్ రోల్స్ కన్నా ప్రీడిఫైన్డ్ అండ్ కస్టమ్ రోల్స్ మనము ఎక్కువగా వాడతాము, దే ప్రొవైడ్ ద ఫైన్ గ్రైన్డ్ యాక్సెస్ కంట్రోల్. ఓకేనా, బై యూజింగ్ దీస్ రోల్స్ ఎఫెక్టివ్లీ యూ కెన్ మేనేజ్ యాక్సెస్ టు జీసీపీ రీసోర్సెస్ అండ్ ఎన్ష్యూర్ ద సెక్యూరిటీ అండ్ కంప్లయన్స్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. సో మనం ప్రాపర్గా ఈ రోల్స్ని ఎఫెక్టివ్గా యూజ్ చేయడం వల్ల ఎవరికైతే యాక్సెస్ కావాలో ఆ అథెంటికేటెడ్ యూజర్స్కి మాత్రమే యాక్సెస్ ఇస్తామో, ఎక్స్ట్రా యాక్సెస్ అనేది మనం ఎవరికి ఇవ్వమో, దానివల్ల సెక్యూరిటీ ఎన్ష్యూర్ అవుతుంది, కంప్లయన్స్ కూడా ఎన్ష్యూర్ అవుతుంది అన్నట్టు. సో దట్ ఈస్ వాట్ ఈస్ అసమ్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, బై అండర్స్టాండింగ్ ద రీసోర్స్ హైరార్కీ ఇన్ జీసీపీ యూ కెన్ ఎఫెక్టివ్లీ ఆర్గనైజ్ అండ్ మేనేజ్ యువర్ రీసోర్సెస్, ఎన్ఫోర్సెస్ యాక్సెస్ కంట్రోల్స్ అండ్ అప్లై పాలసీస్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఏ లెవెల్లో అయినా మనం పాలసీస్ అప్లై చేసుకోవచ్చు, ఆ పాలసీస్ అనేది ఏ లెవెల్లో అప్లై చేసినా కానీ ఎన్ఫోర్స్మెంట్ విల్ డన్ వై ఐఏఎం. ఓకేనా, అండ్ ఏ లెవెల్లో అప్లై చేసినా దాని కింద ఉన్న లెవెల్స్ అన్నీ ఆ పాలసీని ఫాలో కావాలి. ఇట్ ప్రొవైడ్స్ ఎ స్కేలబుల్ అండ్ ఫ్లెక్సిబుల్ స్ట్రక్చర్ టు వర్క్ విత్ జీసీపీ సర్వీసెస్ అండ్ రీసోర్సెస్ బేస్డ్ ఆన్ ద స్పెసిఫిక్ నీడ్స్. ఎట్లా మీరుకి ఏ విధంగా కావాలి పాలసీస్ అప్లై చేసుకోవాలి, ఏ విధంగా రోల్ అప్లై చేసుకోవాలి అనేది ప్రాపర్గా మనము ఈ జీసీపీ ఐడెంటిటీస్, పాలసీ, రోల్స్, రీసోర్స్ హైరార్కీని ప్రాపర్గా అండర్స్టాండింగ్ చేసుకోవడం వల్ల వీ విల్ బీ ఏబుల్ టు క్రియేట్ ఏ ప్రాపర్ వీ విల్ బీ ఏబుల్ టు ఎఫెక్టివ్లీ ఆర్గనైజ్ అండ్ మేనేజ్ అవర్ రీసోర్సెస్. సో దిస్ ఈస్ వాట్ ఈస్ జీసీపీ ఐఎం అండ్ అడ్మిన్. మేజర్గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి, ఒకవేళ అథెంటికేటెడ్ యాక్సెస్ ఇచ్చామనుకోండి, ఎవరైనా అన్అథెంటికేటెడ్ యాక్సెస్ ట్రై చేశారనుకోండి, వాళ్ళకి పాలసీ యాక్సెస్ ఎట్లా డినై చేయాలనేది టోటల్గా సెక్యూరిటీ ప్రస్పెక్టివ్లో, హూ నీడ్స్ అన్ యాక్సెస్, వాట్ టైప్ ఆఫ్ యాక్సెస్ దే నీడ్ ఇట్, హౌ టు ప్రొవైడ్ దెమ్, సో ఎవ్రీథింగ్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద ఐఎం. సో దాట్ ఈస్ వాట్ ఈస్ అన్ ఐఎం సార్. ఓకే, సో దిస్ ఇస్ ఇట్ గైస్. ఇన్ అవర్ వీడియో సిరీస్ వీ హ్యావ్ సీన్ ఆల్ అబౌట్ జీసీపీ ఇంట్రడక్షన్, జీసీపీ సర్వీస్ ఓవర్వ్యూ, ఇంటర్ఫేసెస్, జీసీపీ లొకేషన్స్ అండ్ జీసీపీ ఐఎం అండ్ అడ్మిన్. సో దిస్ ఇస్ ఇట్ ఫర్ ద జీసీపీ కోర్స్. వీ విల్ బి సీయింగ్ ద లాట్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ఇట్ ఇన్ అవర్ అప్కమింగ్ క్లాసెస్. ఎట్లా అనంటే, మనం ఓవర్వ్యూ మాత్రమే చూసాము, డీప్గా వెళ్తే దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నమాట. సో అవన్నీ మన అప్కమింగ్ క్లాసెస్లో చూద్దాం. యా, థ్యాంక్ యూ అండి.